वाईसीपी प्रभुत्वंलो रेशन व्यवस्था पूर्तिगा निर्वीर्यमैनदनी तेलुगुदेशं पार्टी नियोजकवर्ग इंचार्ज कागित कृष्णप्रसाद अन्नारु। रेशन षापुलो बियंतो पाटु नाण्यततो कूडिन अन्नी सरुकुलु इव्वालनी तोलगिंचिन रेशन कार्डुलु पुनरुद्धरिंचालनी नियोजकवर्ग तेलुगुदेशं पार्टी आध्वर्यंलो नायकुलु तहसील्दार मधुसूदन रावुनु कलिसि विनतिपत्रं अंदजेशारु। ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డులు అనుసంధానం చేసి ఇప్పుడు రకరకాల కారణాలు చూపించి రేషన్ కార్డులు తొలగించడం భవ్యం కాదన్నారు। తెల్ల రేషన్ కార్డు కలిగిన ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున ఆగస్టు నెల 5 కిలోలు కలిపి మొత్తం 25 కేజీలు ఇవ్వాల్సి ఉండగా ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టనట్టు ఉండటం దుర్మార్గమన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొడ్డు వేణుగోపాలరావు, జెడ్పీటీసీ వెంకట నగేష్, అబ్దుల్ ఖయ్యూం, ఉమ్మడి శెట్టి శ్రీరామమూర్తి, సెలపాటి ప్రసాద్, శ్రీరామ్ ప్రసాద్, బొడ్డు చిన్నబాబు, ఎక్కల శ్యామలయ్య, వాహబ్ ఖాన్, మురాల ఫణి కుమార్, ఊటుకూరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు। మన రాష్ట్రంలో రేషన్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈ ప్రభుత్వం నడుస్తోంది। పేద ప్రజలందరికీ కూడా మరి గతంలో చూసినట్టయితే అనేక రకాలైనటువంటి వస్తువులు రేషన్ ద్వారా సబ్సిడీ రూపంలో ప్రతి పేదవాడికి కూడా మరి రకరకాల ఐటమ్స్ని ప్రజలందరికీ కూడా చేరువలో ఉండేది। కానీ ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకే ఐటమ్ ఒక బియ్యం తప్ప మిగతా ఏ ఐటమ్స్ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, ఇట్లా మంచినీళ్ళ ప్యాకెట్లు కానివ్వండి, ఇటువంటివన్నిటినీ కూడా పూర్తిగా ఆపేసేసి మరి ఈ రోజున పూర్తిగా ఈ రేషన్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తాం। మరి గతంలో రకరకాలుగా వ్యాన్లు పెట్టేసి ఇంటింటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ డోర్ల దగ్గరే డెలివరీ చేసి వాళ్ళందరికీ కూడా రేషన్ సరుకులన్నీ కూడా ఇస్తామని చెప్పి ఈ రోజున పూర్తిగా ఎక్కడో ఒక మూలన ఆ వ్యాన్ని పెట్టాం। అక్కడ ఓన్లీ బియ్యం తప్ప వేరే ఎటువంటి వస్తువులు కూడా పేద ప్రజలకు అందజేయకుండా మరి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్డులు రకరకాలుగా రూల్స్ చెప్పేసి రూల్స్ పెట్టేసి వాటన్నిటిని కూడా కట్ చేసి మరి ఎక్కడికక్కడ తగ్గించుకోవడానికే ఈ ప్రభుత్వం చూస్తా ఉందన్నమాట। రాష్ట్రాలకు ఇచ్చే రేషన్ బియ్యాన్నే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన అనేక రకాలైన పప్పు గాని నూనె గాని అనేక రకాలైన కందిపప్పు గాని గోధుమ పిండి గాని అనేక రకాలైన వస్తువులను కట్ చేసి ఇవాళ ఇచ్చే బియ్యం కూడా నాచి రకమైన బియ్యం ఇవ్వడం జరుగుతుంది। వాటిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బియ్యం కూడా ఇవ్వకుండా ఆపేసి ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే అనేక రకాలైన తిరుగుబాటు మూలంగా ఈ నెల నుంచి ఇస్తామని చెప్పడం జరిగింది। అమ్మారావు గారు ఇవన్నీ కూడా వెనక్కి తీసుకుని ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ వస్తువులు ఇచ్చారో అవన్నీ కూడా తిరిగి ఇవ్వాలని మేము డిమాండ్ చేసి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఇదే కాకుండా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ధాన్యం అమ్మిన 4 నెలలు కూడా డబ్బులు వేయకపోవడం, ఇవాళ పెడన మండలంలో అతివృష్టి అనావృష్టి, కొన్ని చోట్ల అయితే గళ్ళు పడిపోయి లంకలు కలగొండే ఏరియాలో గళ్ళు పడిపోయి నీళ్ళు మునిగిపోయి చేరు మునిగిపోయే పరిస్థితి, అదే నడుపూరు కూడూరు నందిగామ కొంకేపూడి ఏరియాలో అయితే చుక్క నీళ్ళు లేవు, నీళ్ళతో తోడుకుంటాం కదా అసలు నీళ్ళు తోడుకుందామన్నా అసలు చుక్క నీళ్ళు లేవు కాలువలో ఎక్కడా కూడా। మేము అధికారులను అడిగితే ఒక రోజు టైం ఇవ్వండి, 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి 10 రోజుల నుంచి ఇదే మాట చెప్పడం జరుగుతుంది। కాలువ తోడుతామని కనీసం మార్చి నెల నుంచి మొదలుపెట్టి మార్చి సరుకులు డిపోల ద్వారా అందించే వాళ్ళు మీరు ఇచ్చేటువంటి బియ్యం తినడానికి పనికి రావట్లేదు అనేటువంటి చెప్పినటువంటి సంఘట పత్రికా ముఖంగా అధికారులు కూడా దాన్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి నాణ్యమైనటువంటి సరుకులు అందించాలి, ఏదో మొక్కుబడిగా పేదల ప్రజలకి మరి అందించాల్సినటువంటి వాళ్ళు వాళ్ళని పట్టుకొట్టడం అనేటువంటిది సరి అయినటువంటి చర్య కాదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇకనైనా ఈ విధానాలు మారి పేద ప్రజానీకానికి ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నారో అట్టడుగున వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉదారంగా సహాయం చేయాలని, ఇప్పటి వరకు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారో ఏదైతే రేషన్ కార్డులు తొలగిస్తున్నారో ఒక రేషన్ కార్డు తొలగిస్తే ఆ కుటుంబంలో వచ్చేటువంటి లబ్ధి చెందినటువంటి పథకాలన్నీ కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది। అలా పోవటం ద్వారా ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి ఎన్నికల హామీని పక్కదోర పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం।
కాబట్టి వాటిని అన్నిటిని కూడా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ప్రభుత్వం దిగి రావాలని పేదల పక్షాన నిలవాలని ఇప్పటికైనా వారి యొక్క విధానాలు మారాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రాష్ట్రంలో ఉన్న 80% మంది నిరుపేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు గంటసాల మండల పరిషత్ కార్యాలయం వద్ద నూతన లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా 334 మంది లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతుల మీదుగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకునేందుకు తన సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మలేషియా గారు శ్రీలంక లాగా అయిపోద్దని చెప్తారు. శ్రీలంకలో కిలో 240 రూపాయలు బియ్యం, ఇక్కడ మనకు ఉంటుందా 240 రూపాయలు? 240 రూపాయలు అయితే సామాన్యుడి మీద భారం పడుతుంది. ఇక్కడ ఎవరు నష్టపోతున్నారంటే ఆర్థిక సంపన్నులు, కాంట్రాక్టరు, బాగా డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఎకరం పొలం 1 కోటి రూపాయలు పెట్టుకుంటే 10 కోట్లు అవ్వలేదని బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గురించి ఆలోచించాలి. 10 కోట్లు అవ్వాలి, ఎకరం 1 కోటి రూపాయలు పెట్టి కొన్నవాడికి ఆయన బాగు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటారు, సుఖంగా బతుకుతారు. 4 రూములు ఉంటే 4 రూముల్లో ఏసీ ఉంటుంది, ఒక కారు ఉంటుంది. ఈయన గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నా. వీళ్ళందరూ ఏమంటున్నారంటే డెవలప్మెంట్ లేదు. ఆ డెవలప్మెంట్ అంటే ఏంటి? మీ ఘంటసాలలో, ఘంటసాల మండలంలో ఒక 20 ముందో 30 ముందో బాగా సంపాదించుకుని పెద్ద పెద్ద బిల్డింగ్లు విజయవాడ ఒకటి కట్టి ఇక్కడ గెస్ట్ హౌస్ లాంటిది ఒకటి కట్టుకుంటే అది బాగా అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభివృద్ధి గురించి ఆలోచించట్లా. ఏ ఒక్కడు అన్నం లేకోకుండా, తిండి లేకుండా బాధపడకూడదు, పేదవాడు బతుకు బాగుండాలా అని చెప్పి 120 మందిగా ఉన్న మనుషుల కోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే ఇప్పుడు ఏం చెబుతారు? ఈడిగా అయితే గెలవలేనంట, అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఏమంటాడు? వైసీపీ వ్యతిరేక ఓటుకు చేయలేవాడు. బాబు రైటే, నేను కూడా దాంట్లో నుంచి వచ్చా, ఆ దగ్గర నుంచి వచ్చా. ఈ రోజున 3 లక్షల పెన్షన్ శాంక్షన్ చేశారు. ఇది టోటల్గా ఆంధ్రదేశంలో 62,73,000 అంటే దగ్గర దగ్గర మమ్మల్ని వచ్చి ఎవరో కూడా మీలో ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాకు పెన్షన్ కావాలి అని అడగల అడిగారా ఎవరన్నా? మీకు వచ్చి మీ వాలంటీర్ పెట్టి సచివాలయం ద్వారా పంపిస్తే మీ అందరికీ కూడా పెన్షన్లు వచ్చినాయి. ఎవరికి సంబంధం లేదు. ఏ 1 రూపాయి మీరు ఎవరికి, ఏ నాయకుడికి కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా మీకు తీసుకొచ్చి పొద్దున్నే 5 గంటలకి వాలంటీర్లు అందిస్తారు. మీ అందరికీ, మీ అందరి కుటుంబాల్లో కూడా చాలా కుటుంబాలు ముసలి వాళ్ళు అయిన తర్వాత ఆదరణకు నోచుకోక ఈ పెన్షన్ వచ్చిన తర్వాత చాలా చక్కగా చాలా కుటుంబాల్లో ఈ వృద్ధులందరినీ కూడా చూస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, అధికారంలో వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో అంతమందల 42 లక్షల ఉంటే పెన్షన్లు, ఈ రోజున 62 లక్షల మంది పెన్షన్లు ఇవ్వడం జరుగుతాయండి. అంటే ఈ 3 సంవత్సరాల్లో దరిదాపుగా 20 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇచ్చిన మహానేత డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఇదివరకు 65 సంవత్సరాలు మీకు వయసు ఉంటే పెన్షన్ వచ్చేది. ఇప్పుడు దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు తగ్గించి 60 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ వీళ్ళందరూ కూడా పెన్షన్ వచ్చేటప్పుడు పంచాయతీల దగ్గర పడిగాపులు కావాల్సిన పరిస్థితి వచ్చేది. అది 3 రోజులు 4 రోజులు పట్టేది. అలాంటి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని వాలంటీర్ల రాష్ట్రం తీసుకొచ్చి పోసినవారిపాలెం జంట హత్యల్లో మృతుల కుటుంబాలు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు. గూడూరు మండలం పోసినవారిపాలెంలో 2 కుటుంబాల మధ్య ఆస్తి తగాదాల నేపథ్యంలో 2 మహిళలను ప్రత్యర్థులు హతమార్చారు. జూన్ 14న ఈ సంఘటన జరిగింది.
అయితే ఈ కేసులో నిందితుల పట్ల గూడూరు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి వారు వినతిపత్రం సమర్పించారు. ఈ కేసులో నిందితులు తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎస్పీకి వారు విజ్ఞప్తి చేశారు. నిందితులకు భయపడి వేరే ప్రాంతాలలో బతుకుతున్నామని ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. తగాదాలండి, పొలం తగాదాలు. మా అమ్మోళ్ళు, మా చిన్నమ్మోళ్ళు, మా అమ్మోళ్ళు, మా అమ్మమ్మళ్ళు. ఆ కేసు ఫైనల్కి వచ్చేసిందండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫైనల్కి వచ్చేసింది. 2 వాయిదాల్లో కేసు గెలిచేస్తున్నారండి. ఆ కేసు గెలిచేతారని చెప్పి 10 లక్షల రూపాయలు పట్టుకొని ఇద్దరిని చంపేశారు. నా కాళ్ళు నరికేశారండి. ఇద్దరిని అరెస్ట్ చేశారండి. కదిమా 5 గురిని అరెస్ట్ చేయలేదండి. కంప్లైంట్ పెట్టినా కూడా సీఏ గారు తీసుకోవట్లేదండి. సీఏ గారి దగ్గరికి వెళ్ళినా సీఏ గారు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నానండి. మొత్తం సీఏ గారు నడిపిస్తున్నానండి. సీఏ గారు చేస్తున్నారండి. వాళ్ళని అరెస్ట్ చేయలేదని అడుగుతుంటే తప్పుడు ఏదో కేసులు పెట్టి ఇరికిచ్చి మిమ్మల్ని కూడా లోపలిపిస్తాను. మీ మా తమ్ముడు జాబ్ పోగొట్టి చేశాడండి. లేనిపోయిన కేసులు పెట్టి ఎస్పీ గారికి పెట్టాడండి. దానివల్ల మా తమ్ముడిని సస్పెండ్ చేశారండి. మర్డర్ చేసిన వాళ్ళని ఏం చేయలేదండి. మమ్మల్ని చంపేసి మేము అడుగుతుంటే, న్యాయం అడుగుతుంటే మాకు అన్యాయం చేస్తున్నారు సార్ సీఏ గారు. ఎస్పీ గారికి ఇప్పుడే లెటర్ ఇచ్చి వచ్చామండి. డిఐజీ గారికి, డిఎస్పీ గారికి అందరికి పెట్టామండి. అదే ఎస్పీ గారు ఇంకా ఇప్పుడే లోపల ఇచ్చి వచ్చామండి. ఇప్పుడు 3 లక్షలు ఇచ్చాము. కతిమామలు కూడా చంపేసి 10 లక్షలు ఇస్తాం సీఏ గారికి. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎవరైనా మాట్లాడినా, వాళ్ళ వెనక ఉండ వాళ్ళని ఏం చేసినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చంపేసామని ఊరు మొత్తాన్ని బెదరగేసి ఊరు మొత్తాన్ని వాళ్ళ కండిషన్లకు తెచ్చుకున్నారండి. ఊళ్ళో ఎవరు రారండి. పిల్లలు కూడా మాట్లాడరండి మాతో. పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ మేత ఊళ్ళో మాట్లాడరండి. ఇక మేమున్నానండి. మా ఒక్క ఇల్లేనండి. అటు చింతల పెద్ద కొండయ్య, తుమ్మా నాగరాజు ఊళ్ళో రౌడీజన్ చేసి ఊళ్ళో పెద్ద వాళ్ళు చెప్పిందే యాదమండి. ఈ పోసిన వినేదు, పోసిన గోపి, సామశ్వరం, మల్లీశ్వరం వాళ్ళని పెట్టి వీళ్ళు చేపిస్తారండి. వీళ్ళు చంపేస్తారండి. ఏ చిన్న జరిగినా కేసులు దాకా వెళ్ళినా అది రాజీ చేర్చుకు వచ్చేస్తారు సార్. అక్కడే రాజీ చేర్చుకు వచ్చేస్తారు. ఏదన్నా కేసులు పని ఏదన్నా చేద్దాం అనుకుంటే అక్కడ అంత దూరం వెళ్ళలేదు సార్. అంత దూరం వెళ్తే ఎక్కడ చంపేస్తారని భయం సార్. ఇప్పుడు మాకైతే భయం సార్. వచ్చి చాలా మంది హాస్పిటల్ అక్కడికి వచ్చి జనహితుడు వంగవీటి మోహనరంగ అని రాధారంగ మిత్రమండలి నాయకులు వంగవీటి నరేంద్ర అన్నారు. వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ చల్లపల్లి మండలం మాజేరు గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో జరిగిన విగ్రహావిష్కరణకు అధిక సంఖ్యలో రంగ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి నాయకులు మాట్లాడుతూ, మృతి చెంది 33 సంవత్సరాలు గడిచినా నేటికి ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నాయకుడు వంగవీటి మోహనరంగ అని అన్నారు. నిరుపేదల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ వంగవీటి రంగాని కొంతమంది దుర్మార్గులు హత్య చేయటం, తదనంతరం యావత్ భారతదేశం ఉలిక్కిపడేలా రంగ అభిమానులు నాడు చేసిన అలజడి నేటికి చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. కాగా తొలుత ఘంటసాల మండలం ఎండకుదురు నుండి భారీ ర్యాలీగా తరలివెళ్లిన అభిమానులు నాయకులు చల్లపల్లి మండలం మాజేరులో విగ్రహావిష్కరణ అనంతరం స్థానికుల కోరిక మేరకు పూషడం సర్పంచ్ అంకం మారుతి ఆధ్వర్యంలో ఘంటసాల మండలం పూషడం గ్రామం చేరుకుని అభిమానుల కోలాహలం మధ్య అక్కడ వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి నాయకులు రాజనాల మాణిక్యాలరావు, యాసం చిట్టిబాబు, గుడివాక శేషుబాబు, రంగ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రాలు దాసి దాటి దేశాలు దక్క మారిపోయి ఆ రోజుల్లోనే ప్రపంచ వార్తల్లో చెప్పారు, బీబీసీలో చెప్పారు వంగవీటి రంగ గారు చనిపోతే. ఒక రాష్ట్రంలో ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి 296 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. మరి దేశం మొత్తం మీద ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఇంతమంది వెళ్ళేసి ఒక కేవలం ఒక ఎమ్మెల్యే గురించి ప్రపంచ స్థాయిలో చెప్పారంటే ఎంత గొప్ప మహానుభావుడు, ఎంత ప్రాణం త్యాగం చేసినటువంటి ఒక మహానాయకుడు అని చెప్పని మనందరికి తెలుసు. మరి ఈ విషయాలన్నీ తెలిసి మరి ఆయన ఆశయాల్ని ముందు తీసుకెళ్ళాలి అని చెప్పి మా కుటుంబ సభ్యులు ఎంతో మంది ప్రయత్నాలు చేసినా పాపం కొన్ని కారణాల వల్ల వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు. మరి ఉద్యోగం చేస్తున్న నాకు మనసులో ఎప్పుడు ఏదో ఒకటి తొలిస్తూనే ఉండేది, ఏదో ఒకటి చేయాలి. ఎక్కడో నేను ఉద్యోగం చేసుకుంటే ఏం లాభం, ఈ కుటుంబంలో పుట్టి ఈ ఇంటి పేరును వాడుకుంటా నాకు ఈ అర్హత ఇచ్చినటువంటి ఆ మహానుభావుడికి సంబంధించిన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఉద్యోగం చేయటం కాదు ముఖ్యం,
పుట్టిన ఈ పుటకకి సార్థకత రావాలి అంటే ఆయన ఆశయాలను తీసుకెళ్ళడానికి చివర శ్వాస వరకు పనిచేయాలని చెప్పని ఉద్యోగాన్ని వదిలిపెట్టి రావడం జరిగింది. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కంటే ఎవరికైనా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఆ కష్టానికి వాళ్ళకి తృప్తినిచ్చినప్పుడు వచ్చేటువంటి ఆ మనస్సాక్షికి సంబంధించినటువంటి తృప్తి ఎంతో ఎంతో అసలు ఆ రోజు భోజనం తినకపోయినా కానీ చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఈ నెలలో గ్రామదర్శిని గ్రామ సందర్శన కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించనున్నదని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తెలిపారు. జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, హాస్టళ్లు, పాఠశాలలు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో రీఓపెన్ కేసులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అన్నారు. స్పందన అర్జీలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారని అధికారులు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రీఓపెన్ ఎందుకు అయ్యాయో పరిశీలించి అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. సచివాలయాల్లో ఎమ్యూనిటీస్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ సెక్రటరీలు వారి పరిధిలో పాఠశాలలు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాల్సిన అంశంలో లక్ష్య సాధనలో వెనుకబడిన మండల అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. స్పందన హాల్లో అధికారులు మొబైల్ వినియోగంపై కలెక్టర్ సూచనలు చేశారు. అధికారిక పనులు మినహా మిగతా విషయాలు బయటకు వెళ్లి మాట్లాడవచ్చని సూచించారు. ఈ నెలలో గ్రామదర్శిని గ్రామ సందర్శన కార్యక్రమం ప్రభుత్వం మొదలు పెట్టనున్నదని, ఈ కార్యక్రమం క్రింద అధికారులకు ఉదయాన్నే ఏ గ్రామం సందర్శించాలో మెసేజ్ ద్వారా తెలియజేస్తారని, మీరు వస్తున్నట్లుగా ముందుగా చెప్పకూడదని, ఆ గ్రామం ఆకస్మికంగా సందర్శించి పాఠశాల, సచివాలయం, ఆసుపత్రి, ఆర్బీకే వంటి వాటిని తనిఖీ చేయాలని, సమస్యలు గుర్తించి సాధ్యమయ్యేయి అక్కడే పరిష్కార చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, నిర్దేశించిన ప్రోఫార్మాలో నివేదికలు సమర్పించాలని అన్నారు. గ్రామాల వారీగా ఎన్ని సమస్యలు పరిష్కరించారు, ఎన్ని సమస్యలు పరిష్కరించలేదు నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. వార్డు సచివాలయాల పనితీరు మెరుగుపరచాలని మున్సిపల్ కమిషనర్లకు వీసీ ద్వారా ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తల్లి పాలు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించుటకై ముద్రించిన గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ఈ సమావేశంలో విడుదల చేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కిషోర్ కలెక్టర్తో పాటు ప్రజల వెంట అర్జీలు స్వీకరించగా, డిఎంహెచ్ఓ గీతాబాయి, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్రావు, డ్వామా పీడి జీవి సూర్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, ఐసీడిఎస్ పీడి ఎస్ వర్ణ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు కార్డును ఆధార్ నెంబర్కు లింక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటరు కార్డును ఆధార్ నెంబర్కు లింక్ చేసుకోవాలని, అందుకు 6B ఫారం సమర్పించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు. స్పందన సమావేశపు హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సిఎస్ఓలతో ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి నుండి డిసెంబర్ వరకు ఓటరు కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసే కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. అందుకు అధికారులు ఇంటింటికి వచ్చి 6B ఫారం ద్వారా మాన్యువల్గా లింక్ చేస్తారన్నారు. ఇదేవిధంగా ఎన్విఎస్పి, ఓటర్ పోర్టల్, విహెచ్ఏ యాప్లతో ఆన్లైన్ ద్వారా ఓటర్లే సొంతంగా లింక్ చేసుకోవచ్చన్నారు. ఆధార్ కార్డు లేనివారు జాతీయ ఉపాధి హామీ కార్డు, ఫోటో కలిగిన బ్యాంక్ పాస్బుక్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆర్జీఐ వారి స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే యూనిక్ ఐడెంటిటీ కార్డు వంటివి సమర్పించవచ్చన్నారు. గతంలో జనవరి 5న సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించేవారమని, భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇకపై జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1 మరియు అక్టోబర్ 1న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. కాబట్టి 17 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారత ఎన్నికల కమిషన్ కొన్ని సవరణలు చేసిందని, ఫార్మ్ 8, 8A రెండింటినీ కలిపి కొత్తగా ఫార్మ్ 8ను ఇచ్చారన్నారు.
ఇందులో ఇంటి అడ్రస్ మార్పు, ఓటరు కార్డు మార్పు, ఓటరు అంగవైకల్యం, ఓటరు జాబితాలో సవరణలు చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు 8A-001 ఫార్ములను రద్దు చేసిందన్నారు. ఫారం 7లో మరణ ధృవీకరణ పత్రాన్ని జోడించిందన్నారు. జిల్లాలో 14,89,563 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 7,27,595 మంది పురుషులు, 7,61,878 మంది మహిళలు, ఇతరులు 90 మంది ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దీంట్లో మీ అందరి పార్టిసిపేషన్ కూడా అవసరం ఉంటుంది. ఇది కలెక్షన్ ఆఫ్ ఆధార్ నెంబర్స్. అంటే ఇప్పుడు ఆధార్ నెంబర్ని ఓటర్ లిస్ట్తో లింక్ చేయబోతున్నారు. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న డిసిషన్. సో దీని ప్రకారంగా మొత్తం అందరి ఆధార్ నెంబర్స్ కూడా దీనిలో లింక్ చేసుకోవాలి, ఓటర్స్ అందరూ కూడా. సో దీనికోసం అని చెప్పేసి ఈ రోజు నుంచి బిఎల్ఓస్ రేపటి నుంచి అందరూ ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. దట్ ఈజ్ ఆఫ్లైన్ మోడ్లో ఫామ్ 6B అని ఒక కొత్త ఫామ్ ఇచ్చారు. అదేంటంటే ఆధార్ నెంబర్ ఇంక్లూడ్ చేయడానికి ఫామ్ 6B. ఓకే, ఇది మాన్యువల్గా బిఎల్ఓస్ కలెక్ట్ చేసుకొని వాటిని సిస్టంలో అప్లోడ్ చేయడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఆన్లైన్లో కూడా మీకు ఈ పేజ్ నెంబర్లో చూసుకుంటే పేజ్ నెంబర్ 10th పేజ్లో వెబ్సైట్ ఇచ్చారు చూడండి, ఎన్విఎస్పి, ఓటర్ పోర్టల్, విహెచ్ఏ, ఈ మూడు యాప్లో కానీ వెబ్సైట్లో కానీ సెల్ఫ్ ఆథెంటికేషన్తో ఓటర్లే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ప్రొవిజన్. ఒకవేళ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటింటికి బిఎల్ఓస్ వెళ్తారు కాబట్టి బిఎల్ఓస్కి ఫామ్ 6B అప్లికేషన్ వీలై బిఎల్ఓస్ ఇస్తారు. దాన్ని వాళ్ళు ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఆధార్ జిరాక్స్ కాపీ చేస్తే అది కూడా అప్లోడ్ చేస్తారు. దిస్ ఈజ్ 2 మెథడ్స్. సో ఇది మనము రేపు స్టార్ట్ చేయబోతున్నాం. మన టార్గెట్ డేట్ డిసెంబర్. డిసెంబర్ ఎండ్లోపు మొత్తం ఆధార్ నెంబర్స్ కలెక్ట్ చేసి 6B ఫామ్స్ అన్ని క్లైమ్స్ తీసుకొని అన్నీ కూడా ఆధార్ లింకప్ చేస్తారు. సో మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేశారు ఏంటంటే మీడియాకి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మీ పరిధిలో ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది తెలియజేస్తే మనకి డిసెంబర్లోపు మనం ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. సో బేసికల్గా ఈ ఫామ్స్లో చేంజెస్ ఒకటి, ఒకవేళ ఎవరికైనా ఆధార్ నెంబర్ లేకపోతే ఒక 11 డాక్యుమెంట్స్ ఏవైతే మనకి ఓటు వేయడానికి అవకాశం ఉన్నటువంటి 11 గుర్తింపు పత్రాలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు 11th పేజ్లో. వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైతే ఆధార్ నెంబర్ లేదో, ఆధార్ కార్డు కానీ ఆధార్ నెంబర్ లేనటువంటి ఎలక్టర్స్ ఎవరైనా ఉంటే, సో అటువంటి వాళ్ళు వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని ఒకసారి 11 డాక్యుమెంట్స్, జాబ్ కార్డు, ఎన్ఆర్జీ జాబ్ కార్డు ఒకటి, పాస్బుక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.